రంగుల లోకంతో రక్త సంబంధం అలా అనుకుంటే కేవలం ఎన్ కన్వెన్షన్ నాగార్జున దాని మీదే ఉంటుందా ఇప్పటికి బోల్డ్ స్టూడియో మీద లెల్లు పెట్టింది రఘునందన్ ఇదే హరీష్ అని ఆరు అడుగులు ఉన్నాడు మాట్లాడిండు మళ్ళీ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు ప్రభుత్వం రంగనే లాంకో హిల్స్ వక్ఫ్ భూమిలో ఉన్నారు పదేళ్ళు అధికారంలో ఉన్నాడు కేసీఆర్ అంటే ఆయన ఒక రోజైనా మాట్లాడండి ఆ వక్ఫ్ భూముల గురించి లగడపాటి కడుతుండని చెప్పి ఓ లాంకో హిల్స్ అంతా వక్ఫ్ భూములు దున్నుతాం పల్గొడతాం ఇరుగొడతాం అన్నారు పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలుసా కవిత గారు పద్మాలయ స్టూడియోలో అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఇదే గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆ రక్త సంబంధం ఏందో అడుగుండ్రు జర్రంత అవతలకి పోతే ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒకటి ఉంటాయి ఎంఆర్ ప్రాపర్టీస్లో రైతులు తెలంగాణ రైతులు మా భూములు పోతున్నాయని ఏడిస్తే వాళ్ళకి పైసలు ఇప్పిస్తామని స్పీచ్లు ఇచ్చిండు ఇదే కేటీఆర్ అదే హరీష్ రావు అదే కేసీఆర్ అన్నట్టు ఆయన పదేళ్ళు మంత్రులుగా పదవి అనుభవించారు ఎన్నడన్నా ఎంఆర్ ప్రాపర్టీస్లో భూములు కోల్పోయిన రైతుల గురించి మాట్లాడేందుకు వీళ్ళకి నోరు వచ్చిందా ఎందుకు రాలేదనుకుంటారు కవిత గారు కార్ల్ మార్క్స్ అని కమ్యూనిస్టు సిద్ధాంతకర్త చెప్తాడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే చెప్తాడు అందుకనే రాఘవేంద్రరావు సినిమాక్షన్ ముట్టలేదు టీఆర్ఎస్ పార్టీ పద్మాలయ స్టూడియోస్లో అపార్ట్మెంట్లు కడుతుంటే సపట్లు కొట్టిర్రు ఎంఆర్ ప్రాపర్టీలో తెలంగాణ రైతులు మునిగిపోతే నోరు మూసుకున్నారు నాలాంటి ఎవడో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాం ఐ స్టాండ్ ఫర్ ద పూర్ ఓన్లీ నేను ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా గడైన అమ్ముతురుగా కోకపేటలో ఎకరం 100 కోట్లు పెట్టి 100 ఎకరాలు అమ్మిండ్రు కదా ఆ పక్కన ఇంకా 150 ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి ఇప్పుడు ఇండ్లు పోతున్న వాళ్ళందరికీ ఒక 25 ఎకరాలు లేఅవుట్ చేయండి ఈ పేదలందరికీ మంచికి 100 గజాలు స్థలం ఇయ్యండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి పైసలు 5 లక్షలు ఇయ్యండి ఇందిరమ్మ ఇంటి కింద నువ్వు 5 లక్షలు ఈ నాలాల మీద కట్టుకున్న వాళ్ళు చెరువులు కుంటలలో కట్టుకున్న వాళ్ళ కోసం ఏంది కోకపేటలో 100 కోట్లకు ఎకరం పోయే భూమిలో వీళ్ళకి లేఅవుట్ చేసి 25 ఎకరాలు అక్కడ ఉప్పల్ బగాయతో లగాయతో అని పెట్టి అమ్మిర్రు కదా ఊడా యాక్షన్ పెట్టి అట్లా ఈ గరీబ్ వాళ్ళందరికీ తీసుకొచ్చారా కాలనీ కట్టు వీళ్ళు అరువులు కాదా 100 కోట్ల భూమిలో ఉండేందుకు 10 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు కన్నం కూడా కూలిపోతుంది కదా బాధపడుతురు కదా వాళ్ళని తీసుకొచ్చాడు 25 ఎకరాలు లేఅవుట్ చేయరు రేవంత్ రెడ్డి దెన్ ఐ విల్ సపోర్ట్ యూ దెన్ ఐ విల్ కంగ్రాచులేట్ యూ అంతేగాని అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చిన ఉడత ఊపులకు భయపడితే 400 కాదు 4000 స్టూడెంట్స్ ఉన్నారని బెదిరిస్తాడు ఎందుకు సల్కం చెరువు కూలతలేదు కూలాలి కదా సల్కం చెరువులో ఉన్న ఫాతిమా మెడికల్ కాలేజ్ ఎందుకు భయపడుతున్నారు ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టినావు కదా కొట్టేసేయన్ని అపప్రద నీకెందుకు మల్లారెడ్డితో పాత పాగుందని పల్లారాజేశ్వరరెడ్డి పార్టీ మారతలేడని కొడుతున్నాను చెడ్డ పేరు ఎందుకు ముందు అసదుద్దీన్ ఓవైసీ తోటి మొదలుపెట్టు సో మధ్యలో విద్యా సంవత్సరం అక్కడ ఆల్టర్నేట్ అనేది దసరా సెలవులు వస్తాయి కదా ఇమిడియట్ గా ఆల్టర్నేట్ ఇంకో ఎందుకు దొరకదు కాలేజ్ లో ఎందుకు దొరకదు అకామిడేట్ చేయడానికి ఎందుకు దొరకదు అంటున్నా ఒక్క రోజులో కట్టేస్తారు ఇప్పుడు అంతా కిర్బి షీట్లు అనే స్ట్రక్చర్లు వచ్చినాయి కదా టెంపరీ స్ట్రక్చర్లు 20 మొత్తం రింగ్ రోడ్ పక్కన అన్ని బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి తీసుకొని కట్టుకోమని ఉండి ఇన్ని రోజులు అనుభవించారు కదా చెరువులో కట్టుకొని దానికి 2 కట్టురు ప్రభుత్వానికి ఫీట్ కింద వసూలు చేయాలి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ ఏసి నిజంగా ఎవరైనా పేదలకు నష్టం జరుగుతుంది చెరువులలో తెలిసి తెలియక అమాయకంగా ప్రభుత్వం లేఅవుట్కి పర్మిషన్ ఇస్తే కట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి కోకపేటలో పెట్టండి అంటున్నా ఏంది ప్రాబ్లం ఏంది మీకు గరీబులు అక్కడ ఇల్లు కట్టుకోదా కోకపేటల కట్టుకొని 200 గజాలు 200 కాకపోతే 150 గజాలు ఇంకా 150 ఎకరాలు ఉంది కదా ఆడ నిజంగా నీకు హైదరాబాద్ శుద్ధి చేయడమే నీ లక్ష్యమైతే రేవంత్ రెడ్డి గారు కోకపేటలో ఉన్న 150 ఎకరాలలో ఎన్ని ఇల్లు పోతున్నాయో ఐడెంటిఫై చేయి అందరికీ మంచికి 100 గజాలకు పట్టాలి అప్పుడు ప్రజల్ని నర్శిస్తారు ఇప్పుడు జీవో 111 కాదు అంతకుముందు వాల్టా యాక్ట్లు ఇవన్నీ కూడా వచ్చాయి మన వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేసుకో నాకంటే ముందున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పు చేసిండని ఇప్పుడు నన్ను తప్పు ఏమని అడిగే అధికారం అంటే ముందు నుంచి ఎందుకని ఫోకస్ పెట్టలేకపోయారు ప్రెషర్స్ ఏమున్నాయి ఎవరికి భయపడ్డారని మీరు రాజకీయ నాయకులకి రియాల్టర్లకి వాళ్ళు ఇచ్చే పైసలకి ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది తల్లి కట్టే కొట్టే తెచ్చమంటే ఇంతే రాజకీయ నాయకులకి ఎవరో అనుగో ఫైనాన్సిస్టోళ్ళో ఫండ్ ఇచ్చేటోళ్ళో ఎవరో ఒక బిల్డర్ ఉన్న నేను ఈ చెరువు పక్కన జరంత మట్టి వేసి అమ్ముకుంటా అంటే అమ్ముకోమంటాడు చూసి ఉన్నట్టు పొమ్మంటాడు అయిపోతుంది అది 1 పోయి 2 అవుతుంది 2 పోయి 3 అవుతుంది అట్లా వాడు పోసిండని వీడు పోసిండని ఇంకోటి పోసి సో ఇప్పుడు మనకి వానలు వరదలు ఇవి మునిగిపోవడాలు ఇలాంటివన్నీ ప్రతిసారి వచ్చిందంటే ఇదంతా ఎకలాజికల్ ఇంబాలెన్స్ ఎగ్జాక్ట్లీ ఇదంతా ఎకలాజికల్ ఇంబాలెన్స్ ప్రకృతిని కాపాడండి పర్యావరణాన్ని ప్రేమించండి లేకపోతే ఇప్పుడు మంచినీళ్ళు తాగమంటే బాటిల్ పెట్టినట్టు రేపు ఆక్సిజన్ సిలిండర్లు జబ్బ మీద వేసుకొని మీ మన్మడో మన్మరలో తిరగాల్సిన దుస్థితికి పోతారు మీరు ఆ పరిస్థితి రాకుండా కాపాడండి అంటున్నా ఎగ్జాక్ట్లీ సో కోర్టు నోటీసులు స్టేలు ఆ తర్వాత స్టేటస్ కో మెయింటెనెన్స్లు ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ ఏది టచ్ చేద్దామన్నా మళ్ళీ కోర్టుతో లింక్ అయ్యి ఉంది కాబట్టి ఇది కూడా ఎక్కువ కాలం నిలవదేమో హైడ్రా అనేది కూడా వినిపిస్తుంది యాజ్ అడ్వకేట్ మీరేం చెప్తారు అసలు సో నేనేమంటున్నా శుభం గోర్ర పెళ్లి కొడుకు అంటే అన్నాడంటే అట్లున్నది మా కవిత ఆలోచన ఎవరు నేను మాట్లాడుతూనే ఉన్నా కదా రోజు
మీరనట్లేదు, ఆక్యుపై చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం అదే, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. తప్పించుకునే ప్రయత్నం తప్ప ఏముంటది? దొంగకు తేలుగుడితే ఏం చేస్తాడు? తేలుగుట్టిందని చెప్తాడా? సపరేట్గా నోరు మూసుకొని పోతాడు, గట్లే ఉంటుంది. ఏం స్టే ఉంది? ఏదో స్టే ఉందని ట్వీట్ చేసిరు. ఏడ స్టే ఉంది? ఏ కోర్టులో స్టే ఉంది? ఏంది స్టే? స్టేలు సంవత్సరాలు సంవత్సరాలు ఉండొద్దని ఇదే సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నా. మా గౌరవ న్యాయమూర్తులు అంటే సంవత్సరాలు సంవత్సరాలు స్టే ఇయ్యరు. స్టే ఈజ్ టెంపరీ అంతే, 15 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలుగా అంతే. స్టే ఏంది? 2014లో ఇన్కన్వెన్షన్ సర్వే చేయమని 2024 దాకా స్టే ఇచ్చిరా? ఏ కోర్టు ఇచ్చిందో చూపెట్టురు నాకు. మీ అంత చదువుకోకపోవచ్చు కానీ నాకు స్టే అంటే ఏందో అర్థం తెలుసు, జర చూపెట్టుర్రి. హైడ్రాకి విధి విధానాలు లేవు, సరిగా ఏది ఫామ్ చేయకుండానే ముందుకెళ్ళిపోతున్నారు. బుల్డోజర్ సర్కార్ని తీసుకొస్తోంది హైడ్రా పేరుతో అనే వాదనని ఎట్లా చూస్తారు మీరు? మీకు వచ్చిన కడుపు నొప్పి ఏంది? మీరు ఫేరుగా ఉన్నారు కదా, మీరు నీతిగా ఉన్నారు కదా, మీరు పర్యావరణం బాగుండాలని కోరుకుంటారు కదా, ఈ భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటారు కదా, ఇన్ వాట్ వే యు ఆర్ అగ్రీడ్ బై ఇట్? మీకు వచ్చి నష్టమైంది అంటున్నా. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలని ఏం చేస్తారు మీరు? కోర్టు ఎందుకు అడ్డుకుంటుంది? కోర్టుకుండే అధికారాలు ఏంటి? ఎంతవరకు అడ్డుకోవాలో అంతవరకు అడ్డుకుంటుంది. నేను చెప్తున్నా కదా, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది కూలగొట్టమని. సుప్రీంకోర్టుకు భిన్నంగా లోకల్గా ఉండేటువంటి జడ్జీలు అట్లా ఇస్తారా జడ్జిమెంట్లు? నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు ఎవరు కవిత గారు. సో ఇప్పుడు హైడ్రాని సడన్ గా తెర మీదకి తీసుకొచ్చింది. అరే రేపు 1994 హైడ్రాని తీసుకొని రావడం అనేది భయపెట్టడానికో బెదిరించడానికో, లేకుంటే రుణమాఫీ 6 గ్యారంటీ స్కీములు అడుగుతున్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను అంటున్నా రుణమాఫీ చేయాల్సిందే, ఇచ్చిన 6 హామీలను అమలు చేయాల్సిందే. రైతులకు చెప్పినటువంటి రుణమాఫీ, యువతకు చెప్పిన డిక్లరేషన్, మహిళలకు ఇచ్చినటువంటి మహిళా డిక్లరేషన్ అన్ని చేయాల్సిందే. అవి చేసి ఇది వదిలేద్దామా? అవి చేయాల్సిందే, ఇవి చేయాల్సిందే. ఇది చేయమని చెప్పురు, అది చేయమని లొల్లిపెడతాం. మేము లొల్లిపెడుతూనే ఉన్నాం కదా బీజేపీ ప్రశ్నిస్తున్న బీజేపీ పేరిట, ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట మేమంతా నడుపుతూనే ఉన్నాం కదా. రైతన్నల రుణమాఫీ కోసం మాట్లాడితే హైడ్రా గురించి మాట్లాడద్దా? బట్ అది డైవర్షన్ కోసమే చేస్తున్నారు అనే మాట. సో ఐ డోంట్ హావ్ ఎనీ కామెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. నేనేమంటున్నా, నేను రుణమాఫీ కాలేదు, రైతులతోటి చేయించేది రైతులతోటి చేయించిర్రి. హైడ్రాకి దానికి ఏం సంబంధం అంటున్నా? ఎందుకు రాస్తున్నాయి పేపర్లు హైడ్రా గురించి అంత గొప్పగా? వదిలేసారు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు, మీ పని మీరు చేసుకోరి. రుణమాఫీ గురించి మీరు రాయమంటే రాస్తారా? రాయరు కదా. రైతులు మాట్లాడితే మన పేపర్లలో హెడ్లైన్స్ రావు కదా, ఏమవుతాయి మనకి? హైడ్రా హైడ్రా మా కేటీఆర్ అంటాడు, ఆయన పోయి అమెరికాలో అంటాడు, అది ఫుల్ హాఫ్ పేజీలు వస్తుంది, పెద్ద పేజీలలో వస్తుంటుంది ఫస్ట్ పేజీలలో. 119 ఎమ్మెల్యేలలో ఆయన యువరాజు అయినట్టు ఆయన మాట్లాడితే పైన ఒక బాక్స్ కట్టి రాస్తారు మీరు. ఆయన కట్టిన జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదని స్టేట్మెంట్ మారుస్తాడు. ఒక్క మీడియానైనా రాసిందా? రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన అరెస్ట్ చేసిన రోజు ఈ ఫామ్ హౌస్ నాది, ఇగో దాని మీద డ్రోన్ ఎగిరేషను, ఇగో క్రైమ్ నెంబర్ ఇంత, నార్సింగ్ పోలీస్ స్టేషన్ అని తీసుకొచ్చి ఒక్కరైనా రాసిరా మా జర్నలిస్ట్ మిత్రులు? ఇవాళ అది నోరా మోరా? ఇది నాది కాదు నా దోస్తుంది అని చెప్తే ఎందుకు రాయారు? ఆ రోజు స్టేట్మెంట్ ఈ రోజు స్టేట్మెంట్ రెండు పక్కపక్కన పెట్టి ఎందుకు చూపాయించారు? ఎలక్ట్రానిక్ మీడియాలో ఎందుకు చూపెట్టారు? ఎందుకు చూపెట్టరు అంటున్నా. ఎవరా దోస్తు? ఎందుకు నీకు లీజుకి ఇచ్చిండు? ఆయనకు నీకున్న వ్యాపార సంబంధాలు ఏంది? గది కదా మీరు బయట పెట్టాల్సింది. మునిగిపోయిన కంపెనీకి వారసుడు కదా ఆయన, నీకు జాగ్ ఇచ్చిన ఆయన, లీజ్ ఇచ్చిన ఆయన, 80,000 కేట్లు ఎగ్గొట్టిర్రాలి ఈ దేశంలో. అది మాట్లాడుకుందాం గట్లా. ఇవి మాట్లాడితే మంచిగా ఉంటాయి కదా కవిత గారు. ఆయన ఏదో డింగ్ డింగ్ అని ఎగురుకుంటూ పోయి జొన్నవాడ ఫామ్ హౌస్ ఆ రోజు ఎందుకు చేసి నువ్వు? డ్రోన్లు ఎగురుతలేవా తెలంగాణలో? డ్రోన్ ఎడ ఎగురుతలేదా? డ్రోన్ ఎగురేస్తే తప్ప ప్రతి పెళ్లిలో డ్రోన్ ఎగురుతుంది, ప్రతి బరాతలో డ్రోన్ ఎగురుతుంది, ప్రతి శ్రీరామనవమికి డ్రోన్ ఎగురుతుంది, ప్రతి వినాయక చవితి లేకుండా ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఎగరడం అనేది నీది కాదు కదా ప్రాపర్టీ. నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చినావు? నీకెందుకు కడుపును వచ్చింది? జన్వాడ ఫామ్ హౌస్ నీది కాదు కదా, నీది వస్తుంది కదా. ఒక ఎంపీ పార్లమెంట్ నడుస్తుంటే ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి పట్టుకొచ్చి రిమాండ్ చేసారు కదా నర్సింగ్ పోలీసు వాళ్ళు. అప్పుడు అప్పుడు ఎందుకు చేసినావు? నీది కాని ఫామ్ హౌస్లో, నీ దోస్తు ఫామ్ హౌస్లో ఎవరు నీ దోస్తు పేరు చెప్పు, ఆయన కాస్త ఎక్కడదో చెప్పు, ఏ కంపెనీ పెట్టి షేర్లు ముంచిరో చెప్పు, ఏ కంపెనీ పెట్టి వాళ్ళు నాయన జైలుకు పోయిండో చెప్పు, గవి చెప్పు కదా. వాస్తవాలు జనాలకి తెలియకుండా చేస్తారు కాబట్టి నాలంటోడు మాట్లాడాల్సి వస్తుంది. హైడ్రామా అన్నారు, ఎవరు చేస్తున్నారు హైడ్రామా? అన్నోడు చేస్తున్నాడు అంతే. ఎవడు అన్నాడు? ఎవడు ఎవడు అన్నాడు? పేరు చెప్తాలి, చెప్తా అని వాళ్ళ చరిత్ర ఏందో చెప్పుతా. మీరు అన్నారు ఇప్పుడు హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని. నేను చెప్పలేదు, ఆ పొరపాటున కూడా అనలే. హైడ్రా వాళ్ళ పనులు చేసుకుంటూ పో నీరు అంటున్నా. సల్కం చరణ్ గులగొట్టిన రోజు రంగనాథ్ సంగతి అడుగుతాను నేను, రేవంత్ రెడ్డి సంగతి కూడా అడుగుతా. మొదలు పెట్టగానే అటవెందు కాలాలు కట్టే పెడతారు అంటున్నా. మల్లారెడ్డి కాలేజీని గులగొట్టకపోతే అడుగుతాను నేను. స్టే ఇస్తే కోర్టుకు ఆర్గ్యూ చేస్తా, స్టే వేకట్ చేయమని ఆర్గ్యూ చేస్తా. తప్పేముంది అందులో? నీతిగా ఉన్నా నిజాయితీగా ఉన్నా కాబట్టి, నిజాయితీ వైపే ఉన్నా ధర్మం వైపే ఉన్నా మా పార్టీ గట్టే ఉండమన్నది, గిట్లే మాట్లాడితే గడిదిక్కే ఉంటా.
ఎస్ పేదోళ్ళకి నష్టమవుతుంది, ఎస్ రేవంత్ రెడ్డి దగ్గర పోతాం లొల్లి చేస్తాం కూలిపోతున్న వాళ్ళ కోసం అక్కడ లేఅవుట్ 25 ఎకరాలు చేయమని అంటుతాం, అది ధర్మం అది ఎస్ కడుపు గాలినందుకు నిలబడతా ఖచ్చితంగా.